చంద్రన్న బిర్యానీ ఎక్కడ చేసుకున్నారా? కోడిగుడ్లు ఎన్ని ఉన్నాయి? 80 బాక్స్ కండి. వేరే గిన్నె తెచ్చుకోరండి. దాని మీద ఎక్స్ లెక్క పెట్టిస్తాను. బిర్యానీ ఎక్కడ? మీది ఊరేనమ్మా. పోనారు సార్, పోమ్మా చైర్మన్. 106 మంది ఉంటారంట, ఈరోజు 80 మంది వచ్చినారని చెప్తున్నారు. బాగా చూసుకోవాలమ్మా, మన ఇంట్లో బిడ్డలు అట్లా చూసుకుంటున్నాము, అదేవిధంగా అందరి బిడ్డలను కూడా చూసుకోవాలి. చంద్రన్న ఇప్పుడు అవుతుంది, ఇటు వచ్చేయా, ఇంటి వచ్చేయండి, మీరు ఇటు వచ్చేయండి. సైలెంట్ మంది ఏం తినాలా? కాదమ్మా, 80 మంది ఉన్నారు. ఒక్క నిమిషం తల్లి, 80 మంది ఉన్నారు. 80 మందిలో 71 మంది గుడ్డ పెడతారు, మిగతా వాళ్ళంతా వాళ్ళు తింటా ఉంటే చూస్తా ఉండాలి. సైలెన్స్ కూడా మంచి చెప్పండి, బయట 71 తెచ్చింది. 83 మంది మీరు చెప్పారు, 82 మంది. ఒక నిమిషం ఉండమ్మా, నువ్వు మాట్లాడ పక్క కూర్చో, గమ్ముండు. 82లో 71 ఉన్నాయి, మిగతా వాళ్ళు ఏం చేయాలి? బిడ్డలు చూస్తా ఉండాలన్నా, కోడిగుడ్డు తినేవాళ్ళు. పోయింది ఏం చెప్తుంది సార్? ఈ రోజు అయితే నేను ఒకవేళ మీరు వస్తున్నారని తెలిసి ఎందుకు తప్పు చేస్తాను? ఒక్క నిమిషం అమ్మా, అవన్నీ వద్దమ్మా, నేను అడిగే దానికి సమాధానం చెప్పు. మిగతా బిడ్డలు వీళ్ళు కోడిగుడ్డు తింటా ఉంటే చూస్తా ఉండాలన్నా? మీరు వచ్చారని తీసుకొచ్చారు, టైం అయిపోయింది కదమ్మా. ఎంత టైం? ఇప్పుడు ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు? పది నువ్వు చెప్పావా హెడ్ మాస్టర్కే గుడ్లు చెడిపోయినాయని? కాదు కదా అయ్యే, ఇప్పుడు ఎంత పన్నెండున్నరకు వస్తుంది మా టైం. మూడు గుడ్లు పెట్టే రోజంతా ఇదే విధంగా 10 మంది ఎట్లా బిడ్డలు? ఉల్లగడ్డ కుర్మా కూడా బాగలేదు, అంత నీళ్లు. సాంబార్ ఉన్నట్టుందా? కుర్మా ఉన్నట్టుందా? కుర్మా ఆడు బాగుండింది, అడిగే చెప్పు. ఆడు బాగుండింది, ఆడు బాగుండింది. కుర్మా కుర్మా సాంబారా?
بريانية وشيء ما أحبه جربه كونش تفيد جربه لوزن عند كيس كذا ملأ ده كذا لوزن عند كيس كذا ملأ ده أنا أقول لك సెక్రటరీ చేసుకొని బాగా చేసి పెట్టు బిడ్డలు ముందు గ్లౌజ్ వేసుకునేది నేర్చుకో ఆ చేతుతో కోడిగుడ్లు పెట్టడము ఇన్ని పెట్టడం కరెక్ట్ కాదు అన్న రేపు మిమ్మల్ని అడుగుతాను అన్నాడు మీ ఇద్దరిని అడుగుతాను ఏదన్నా తేడా వస్తే ఈ దఫాకు వదిలేసేయండి బాగా చేయమని చెప్పండి ఆ గ్లౌజ్ వేసుకొని పెట్టమన్నాడు బిడ్డలు సరేనా అమ్మ చూసుకో నేను చూశాను ఇప్పుడు స్వయంగా అది ఉల్లగడ్డ కుర్మానే కాదు అది పరమ చండాలంగా ఉంది ఎంపీడీఓ గారు టేస్ట్ చేసినారు అసలు ఆ టేస్టే లేదు మళ్ళా ఈ ఐవార్లంతా ఆమెకు సపోర్ట్ మీరే చెప్పారు కదా బాగుందని రావయ్యా మరి ఎందుకైతే మరి ఎందుకు పట్టుకోలేదు ఆ మనిషిని ఇన్ని రోజుల నుంచి ఎందుకు పట్టుకోలేదు అది ఉల్లగడ్డ కుర్మానా అది దరిద్రం చూసావు కదా మీ ఇంట్లో బిడ్డలు ఎట్లా తింటారా
మన బిడ్డలు బాగుండాలా బ్రహ్మాండంగా తినాలా బాగా రావాలని కోరుకుంటాం కదా వీళ్ళంతా ఎవరు మన బిడ్డలే కదా వాళ్ళందరూ నమ్మే కదా తల్లిదండ్రులు మనంతా కూడా పంపించినారు ఎవరు స్కూల్ కమిటీ చైర్మన్ మా రామ్మ రామట్రా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెక్ చేస్తానే ఉంటాను సార్ డైలీ ఎక్కడ చెక్ చేస్తున్నావు ఇప్పుడు ఏం చెప్పారు తెలుసా ఇందాకంతా బాగుందన్నారు ఇప్పుడు అడిగితే చండాలంగా ఉందని చెప్తున్నారు బిడ్డలు ఈ రోజే కాదు ప్రతిరోజు బాగలేదని చెప్పారు ఇప్పుడు ఒప్పుకున్నా అడిగాను నేను ధైర్యంగా చెప్పాలా మీరు అని అంటే ఇప్పుడు ఒప్పుకొని అసలు రోజు బాగుండట్లేదని చెప్పారు అంతే కదా పాప ఏం చెప్తావు చెప్పు నువ్వు స్కూల్ కమిటీ చైర్మన్గా ఉండి ఆమె ముఖ్యమా బిడ్డలు ముఖ్యమా నీకు అంతే కదా ఎందుకు గమ్మున ఉన్నారు మీరు మీరు ఎందుకు చెప్పలేదు హెచ్ఎం గారికి అన్నా వద్దన్నా ఎక్కువ మాట్లాడొద్దన్నా చెప్పుంటే ఈ రోజు అట్ ఎందుకు చేసుకొచ్చింది ఉల్లగడ్డ కుర్మ అది ఉల్లగడ్డ కుర్మానా ఎంత చండాలంగా ఉంది ఉత్తమ మంచినీళ్ళు అవి నీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు కదా వాళ్ళిద్దరు ఇంటికి పోతే ఎంత బాగా చూసుకుంటావా చికెన్లు మటన్లు ఫిష్లు అన్ని పెడతావు కదా పెడతావు వీళ్ళు మాత్రం తినకూడదు వీళ్ళు మాత్రం తినకూడదు అది ఫుడ్ అది అది ఫుడ్ అది అది ఫుడ్ అది అంట ఈయన పట్టించుకోవడం లే నువ్వు పట్టించుకోవడం లేదు నువ్వు మళ్ళీ పేరుకి స్కూల్ కమిటీ చైర్మన్ ఆమె ఏందో తిరిగి మాట్లాడుతూ ఉంది ఏందో పెద్ద తోపు అయినట్టు తిరిగి మాట్లాడుతూ ఉంది నా ట్రాన పోబాకన్నా నేను దీంట్లో రాశాను మీ ఫుడ్ బాగలేదని రాశాను కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్తాను మీ ఇష్టం మీరేం చేస్తారో చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే రిజైన్ చేసేసి స్కూల్ కమిటీ చైర్మన్ గారు అంతే తప్ప బిడ్డలు నా విధంగా చూస్తే మాత్రం ఒప్పుకోను నేను నువ్వు తర్వాత మాట్లాడతాను బాబు తమాషాలు పడుతున్నారా మీరంతా నీది బాధ్యత స్కూల్ కమిటీ చైర్మన్ గా అంత లెక్కలేదా నీకు బిడ్డలంటే నేను ఆమెను ఎందుకు వెనకేసుకొని వస్తున్నావు మరి ఎందుకు పట్టించుకోవడం లేదు అన్న మీ పద్ధతులు కూడా మారాలన్నా నాకు టీచర్స్ అన్నా హెచ్ఎంలన్నా చాలా గౌరవం చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను అది కాపాడుకోండి మీరు పట్టించుకోవడం లేదు మీరు ఏదో ఒక బుక్ పెట్టి ఏదో టేస్ట్ చేసినట్టు రాసుకుంటున్నారు సంతకాలు పెట్టించుకుంటున్నారే తప్ప వాళ్ళ దగ్గరికి పోయి చూడడం లేదు టూ ఇయర్స్ కానీ టూ మంత్స్ కానీ అన్న అన్న ఒక్క నిమిషం అన్న జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గోరు ముద్ద తీసుకొచ్చి స్కూల్స్ లో ఫుడ్ లో మార్పు తీసుకొచ్చాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో నీళ్లు తాగేవాళ్ళు మంచినీళ్ళు తినేవాళ్ళు సాంబార్ కానీ కూరలు కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టి రాష్ట్రంలో చేస్తా ఉంటే మీరు స్కూల్స్ లో చేసేది ఏంది ఇప్పుడు మా ఎంపీడీఓ గారు తిన్నారు దాన్ని ఎంత దరిద్రంగా ఉన్నది ఆ ఉల్లగడ్డ కుర్మా బిర్యానీ ఏమో 10 రోజులు టైం ఇస్తున్నాను మీకు మీలో మార్పు రాకపోతే మాత్రం చాలా యాక్షన్ ఉంటుంది ఒప్పుకోండి ఆమె కాకపోతే ఇంకొక ఆమె వస్తుంది చేసేదని ఏందా మనిషి మాట్లాడే మాట్లాడింది మీరు మారండి ముందు కంట్రోల్లో పెట్టండి ఆ మనిషిని జాగ్రత్తగా ఏదన్నా కూడా మాకు చెప్పండి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎవరిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు నేనున్నాను ఇదిగో మా ఎంపీపీ ఉంది పార్వతమ్మ వస్తుంటుంది కదా అక్క మీ దగ్గరికి ఇదిగో మా జడ్పీటీసీ మా ఎంపీటీసీ అందరూ వస్తారు మీ దగ్గరికి మీకు అండగా మేము ఉంటాం అన్నం కానీ సరిగ్గా లేకపోతే నిలదీయండి అందరు ఈవిని కానీ మీ హెచ్ఎంను కానీ ఎవరిని కూడా మీరు గమ్మున ఉండాల్సిన పనే లేదు మీరు ఫోన్ చేసినా మేము వచ్చేస్తాం సరేనా ధైర్యంగా ఉంటారు కదా అంతేనా వెళ్ళిపోయినా వీళ్ళెవరిని అంటారని మళ్ళీ సైలెంట్ అయిపోతారు అందరూ లేదు కదా ఓకే.